మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. బైబిల్ గ్రంథం అంతా మనం చూస్తూ ఉంటే పలు సందర్భంలో ఆజ్ఞ అనేటువంటి మాటలను మనం చూస్తాం. మరి ముఖ్యంగా మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎన్ని అని మనం చూసినట్లయితే మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఆజ్ఞలు 10. 10 ఆజ్ఞలు అనేది మనకు బాగా గుర్తు. అయితే కాండాల గ్రంథం మొత్తం మనం చూసినట్లయితే ఆ 10 ఆజ్ఞలు కాదు, కానీ ఇంకా అనేకమైనటువంటి ఆజ్ఞలను ప్రభు ఇచ్చారు. అవి 613. ప్రతిదీ ఇది నా ఆజ్ఞ అని ప్రభు సెలవిస్తూ ఉంటారు. సో ఆజ్ఞలన్నింటినీ మనం లెక్కిస్తే 613 ఆజ్ఞలను ప్రభు ఇచ్చారు. మోషేకి సీనాయి కొండ మీద ఇచ్చినటువంటి పలకల మీద రాయబడినటువంటి ఆజ్ఞలు మాత్రమే 10. అయితే ఆ 613 ఆజ్ఞల గురించి నేను చెప్పడానికి నిలబడలేదు, కానీ నేడు దేవుని చిత్తానుసారంగా దైవాత్మ ప్రేరణతో మీకు సెలవు ఇవ్వాలనుకుని మీకు ప్రకటించవలసినటువంటి వాక్యం ఏదనగా, క్రొత్త నిబంధనలో ఒక సందర్భం జరిగింది. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసును కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ప్రభు అన్నారు, దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించునైనా అన్నారు. అతడంటాడు, నేను బాల్యం నుండే ఆజ్ఞలన్నీ పాటిస్తూ వస్తున్నాను, ఇప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిగా నేను నిలబడ్డాను, నాకు ఆజ్ఞల సంగతి తెలియదా ప్రభువా అని అన్నాడు. అవును, అతను అంటాడు ఇంకా, అసలు ధర్మశాస్త్రం అంతట్లో ఇంకా ముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటి? మోషే కొండ మీద 10 ఇచ్చాడు కదా, 10 ఆజ్ఞలు నాకు తెలుసు, అంటే మిగిలిన ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు కలిపి అసలు ముఖ్యంగా ఎన్ని ఆజ్ఞలు అసలు పాటించాల్సింది? ఆ 10 అయితే నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, ఇంకేమైనా పాటించాలా? మీరేమైనా కొత్తగా చెప్తారా? ఇతరు అత్యుత్సాహంతో, నాకు వాక్యం బాగా తెలుసు, అసలు నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను, అసలు నేను వాక్యం చెప్పానంటే అసలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తాను, అసలు నేను చెప్తా ఉంటే కథలన్నీ నేనే చెప్తాను, నా దగ్గర చాలా పొట్టలు ఉన్నాయి కథలో, అందరూ తెగ నవ్వుకుంటారు, నన్ను ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాం, అసలు ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అన్నాడు ప్రభుతో. అప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం చూద్దాం. మత్తయి సువార్త 22:35 నుండి, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడగను. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు, ఇతను గురించి రాయబడినటువంటి మాట, ప్రభువును శోధిద్దామని, అంటే తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి, తాను ఎంత గొప్పవాడో ఉన్నతుడో చూపించుకోవడానికి, తన పేరు ప్రఖ్యాతలను కనపరుచుకోవడానికి, తన యొక్క ఆడంబరాలను చూపించుకోవడానికి ప్రభువును శోధిస్తూ ఉన్నాడు మనం ఇప్పుడు ధ్యానించినట్లే. అయితే ప్రభు అతనికి చెప్పినటువంటి మాట, ఆజ్ఞలన్నీ ఒక్కోటొక్కటి చెప్పలేదు. మోషే సీనాయి కొండ మీద పలకల మీద ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞల గురించి ప్రభువు చెప్పలేదు, కేవలం 2 ఆజ్ఞలను ప్రభు సెలవిచ్చారు. మొదటిది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును సేవింపవలనని. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ప్రభువును సేవించాలి. దీని అర్థం, మోషే దగ్గర ఉన్నటువంటి 2 ఆజ్ఞల పలకలు 2 విధాలైనటువంటి ఆజ్ఞలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మొదటి ఆజ్ఞ ఏ విధంగా మనకు కనిపిస్తుందంటే, 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి 4 ఆజ్ఞలను కలిపితే ఈ ఆజ్ఞకు సరిపోతుంది. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరకు దేవుణ్ణి ఉండకూడదు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ, భూమి కింద నీటి అందే కానీ దేని రూపమును విగ్రహమును చేసుకోకూడదు, సాగిలపడకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని ప్రభు మొట్టమొదట ఇచ్చినటువంటి 4 ఆజ్ఞలకి ఈ ప్రభువు చెప్పినటువంటి మొదటి ఆజ్ఞ సమతూగుతుంది. దాని అర్థం, దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మనం ఆరాధిస్తే, మొట్టమొదటి 4 ఆజ్ఞలు పాటించినట్లే మందిరానికి వెళ్ళాలంటే లోపల హృదయం నుండి తృష్ణ ఉండాలి,
ప్రార్థన చేయాలంటే హృదయంలో నుండి రావాలి, ఆరాధన చేయాలంటే హృదయంలో నుండి రావాలి, దేవుణ్ణి స్తుతించాలంటే హృదయంలో నుండి స్తుతించాలి, దేవుని పని చేయాలంటే హృదయంలో నుండి పూర్ణంగా ఆయనకు చేయాలి. అందుకే ప్రభు అంటున్నారు, పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించండి. రెండవ ఆజ్ఞను చూస్తాం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవల్లని. ఇది రెండవ ఆజ్ఞ. అనగా 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు తీసిన తర్వాత మిగిలిన 6 ఆజ్ఞలు ఈ రెండవ ఆజ్ఞకు సముతుగుతాయి. వ్యభిచరించొద్దు, దొంగతనము చేయదు, తల్లిదండ్రులను సన్మానించు, తోటివారిని ఏది మీరు ఆశించొద్దు, దొంగతనము చేయొద్దు, అన్యాయం చేయొద్దు, ఏది కూడా వారి భార్యనే కానీ వారికి సంబంధించినటువంటి వస్తువులే కానీ దేనిని కూడా నువ్వు ఆశించకూడదు, కోరుకోకూడదని దేవుడు చెప్పినటువంటి 6 ఆజ్ఞలు కూడా ఈ 2వ ఆజ్ఞకు సముతుగుతాయి. ఇప్పుడు ప్రభువు చెప్తున్నారు, కింద కొంచెం శ్రేష్టమైనటువంటి విషయం ఉంది, దాన్ని మనం చూద్దాం. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. నా కుమారుడ, ఈ 2 ఆజ్ఞలు నువ్వు పాటించావంటే నువ్వు ధర్మశాస్త్రం అంతా పాటించినట్లే. ఇక దీని యొక్క భావం అదే. మొత్తం బైబిల్ అంతా చదివి అంతా తెలుసుకొని వాక్యం చెప్పడానికి నిలబడినా నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించకపోయినా, నిన్నవల్లిని పొరుగు అని ప్రేమించకపోయినా, ఈ వాక్యం నువ్వు చెప్పడం, నువ్వు చదవడం, నువ్వు మందిరానికి రావడం, తెల్లబట్టలు వేసుకోవడం, ఆరాధన చేయడం, ప్రార్థన చేయడం అన్నీ కూడా వ్యర్థం. అందుకే తిమోతి గ్రంథంలో అపొస్తలుడైనటువంటి పౌలు అంటారు, ప్రేమ వాక్యోపదేశం యొక్క సారం. వాక్యం చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు, సేవ చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఎదుటి వాళ్ళకి సువార్త చెప్తున్నప్పుడు సమస్తములో కనిపించవలసింది ప్రేమ. అయితే ప్రభును పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆరాధిస్తున్నాం అని చెప్పుకునేవారు పెదవులతో ఆరాధించడం మనం చూస్తాం నేటి తరంలో. ప్రభు అందుకే ప్రత్యేకంగా మనకు సెలవిస్తున్నటువంటి విషయం, మీరు నా కోసం ఆరాధన చేయండి, నన్ను గురించి మీరు మొరపెట్టండి, మీరు నా కోసం చేస్తున్నట్టుగా హృదయంలో నుండి తృష్ణగా ఆసక్తితో చేయండి, మనుషులను మెప్పించడానికి, మనుషుల యొక్క పేరును పొందుకోవడానికి మీరు ప్రయత్నం చేయొద్దు, అప్పుడు మీరు మోసగాళ్ళుగా వేషధారులుగా మిగిలిపోతారు, మీరు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించిన వారిగా మిగిలిపోతారు. ఎంత రమ్యంగా ఆరాధించినా, ఎంత మృదువుగా పాడినా, ఎంత బలంగా దేవుని కొరకు పనిచేసినా మొత్తం కూడా నిరుపయోగంగా మార్చబడుతుంది. కనుక దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ఇది లేకుండా ఎన్ని చేసినా, ఎంత దేవుని కొరకు తాపత్రయపడుతున్నామని చెప్పుకున్నా, మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డామని చెప్పుకున్నా, మాకు వరం ఉందని చెప్పుకున్నా, మొత్తం కూడా ఉపయోగం లేకుండా శూన్యంగా మార్చబడిపోతాయి. ప్రభు అంటున్నారు, నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నన్ను ప్రేమించాలి అని ప్రభు కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రేమను గురించి మనం చూసినట్లయితే ఈ ప్రేమలో 3 విషయాలు నిగూఢమై ఉన్నాయి. 1, ప్రభువును పూజించుట. 2, ప్రభువును సేవించుట. 3, ప్రభువును ఆరాధించుట. పూజించడం అంటే ఏదైనా ఎదురుగా ఉంటే దాని ఎదురుగా మనం నిలబడి ఆ వస్తువుని తదేకంగా చూస్తూ దానినే ధ్యానిస్తూ దానిలో లీనమైపోవడం పూజించడం. సేవించడం, ఆ వస్తువు అక్కడే ఉంది కానీ ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించి ఆలోచిస్తూ ఆ వస్తువుని ఇట్లా చేయాలి, ఆ వస్తువుని అట్లా చేయాలి అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది సేవించడం. ఆరాధించడం, ఎక్కడికి వెళ్ళినా ఆ వస్తువు అక్కడే ఉండిద్ది కానీ ప్రతి దాంట్లో కూడా ఆ వస్తువును చూస్తూ ఉండడం ఆరాధించడం. అనగా ప్రభువును పూజించడం అనగా ప్రభువును గురించి ధ్యానించడం, ప్రభువులో లీనమవడం, ప్రభువును ఎదురుగా పెట్టుకొని మనం సమయాన్ని గడపడం అనేది పూజించడం. సేవించడం అనగా ప్రభు నాతో పాటు ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నన్ను చూస్తున్నాడు, ప్రతి చోట ప్రతి పనిలో ప్రభు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ధ్యాసతో పని చేసేటప్పుడు అబద్ధం ఆడకూడదు, దొంగతనము చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, మద్యపానం తీసుకోకూడదు, మాదక ద్రవ్యాలను తీసుకోకూడదు, అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు అని ఇవన్నీ లోపల ఉండి ఏ పని చేసినా సరే దేవుడు చూస్తున్నటువంటి ధ్యాసతో పని చేస్తూ ఉంటే దీనిని సేవించడం అంటారు. ఇప్పుడు ఆరాధించడం,
ప్రభువుని ప్రతి చోట ప్రతి దాంట్లో చూసి ఆరాధించడం. ఇప్పుడు పని చేసుకునే వారు కంప్యూటర్ ముందు పనిచేస్తూ ఉంటే, ప్రభువా నేను ఈ కంప్యూటర్లో ఏ విధంగా పనిచేస్తున్నానో, ఇది నాకు ఎలాగ ఉపయోగార్థంగా ఉందో, ఇది లేకుండా నేను ఎలాగ పనిచేయలేనో, ఇది నాకు ఉంటేనే నాకు జీతం ఎలా వస్తుందో, నన్ను ఆ విధంగా వాడుకో ప్రభువా, నేను కూడా నీకు ఉపయోగకరంగా ఉండాలి అని ప్రతి విషయంలో ఆరాధన, దేవునికి ఆరాధన. ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటే, ప్రభువా ఈ ఇంటిని నేను ఎలాగ శుభ్రం చేస్తున్నానో, ఇదిగో నా హృదయంను నా యొక్క పాపమన్నీ కూడా శుద్ధి చేసి నన్ను పవిత్రులుగా నన్ను మార్చు అని అనడం ఆరాధన. ఒకవేళ ఇంట్లో పాత్రలను శుభ్రం చేస్తూ ఉంటే, ప్రభువా ఈ పాత్రలను నేను ఏ విధంగా శుభ్రం చేస్తున్నానో ఆ విధంగా నా హృదయాన్ని శుద్ధి చేయి, నీకు నచ్చినటువంటి పాత్రగా నన్ను మలుచు, నీకు ఉపయోగార్థంగా ఉండేటువంటి పాత్రగా నన్ను వాడుకో అని అనడమే ఆరాధన. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించడం అనగా దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఈ మూడు నిగూఢమైనదే ప్రేమ. నేడు మనం ధ్యానించవలసినటువంటి విషయం, దేవుణ్ణి మరి మనం పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నామా? ఒకవేళ ప్రేమించకపోతే, నేడు ఈ వాక్యం వింటుండగా ప్రభు స్పష్టంగా ప్రత్యేకంగా సెలవిస్తున్నారు, మీరు నన్ను పూజించాలి, నన్ను ఆరాధించాలి, అది కూడా పూర్ణ హృదయముతో. మందిరానికి వచ్చి ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే, ఏదో ఆలోచిస్తూ ఉంటే పూర్ణ హృదయముతో ఆరాధించినట్లు కానే కాదు. ఇప్పుడు రెండో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇది కూడా మొదటి ఆజ్ఞ లాంటిదేనని చెప్తున్నాడు ప్రభు. అంటే దాని అర్థం, మొదటి ఆజ్ఞము దేవుణ్ణి ప్రేమించడం, అనగా మొట్టమొదటి నాలుగు ఆజ్ఞలు కూడా దేవునికి మనిషికి సంబంధించినటువంటి నాలుగు ఆజ్ఞలు. మిగిలిన ఆరు మనిషికి సంబంధించినటువంటి ఆజ్ఞలు. మనం గమనించినట్లయితే దేవునికి, భూమి మీద ఉన్నటువంటి మనిషికి సంబంధించినటువంటి తిన్నని ఒక నిలువు గీతను మనం చూస్తాం. మనిషికి మనం చూసినప్పుడు ఒక అడ్డ గీతను మనం చూస్తాం. ఈ రెండు గీతలు కలిపినప్పుడు సిలువ ఏర్పడుతుంది. అనగా దేవుడు చెప్తున్నటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు సిలువలో ఆయన కనపరిచారు. మనిషికి ప్రేమ ఉండాలి, దేవునికి మధ్య ప్రేమ ఉండాలి. ఈ రెండు కలిస్తేనే సిలువలో చూపిస్తున్నటువంటి దేవుని యొక్క అపరిమితమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమకు సదృశ్యం. ఇప్పుడు మనం గుర్తించవలసినటువంటి శ్రేష్టమైనటువంటి విభాగం ఏదనగా, నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మనందరికి ఒక ప్రశ్న రావచ్చు, అసలు ప్రేమించడం అంటే ఏంటి, ఎదుటోని ప్రేమించడం అంటే ఎలాగా? ఇట్లాంటి ప్రశ్న ఒక అతనికి వచ్చింది. అది మనం లూకా సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం. ప్రభు ఒకరికి ఇలాగే, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇదే విషయాన్ని అక్కడ లూకా రాస్తున్నాడు కొంచెం లోతుగా. ప్రభువుని అంటున్నాడు అతను, సరే ప్రభు రెండు ఆజ్ఞలు బాగున్నాయి, రెండు చెప్పారు, దేవుని పూర్ణ హృదయంతో ఆరాధిస్తాను, బాగుంది, ఇది ఆజ్ఞానుసారంగా జీవించడం, మరి నిన్ను వలిని పొరుగును ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలి? ప్రభు అంటారు, ఇదిగో నా కుమారుడా, నీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఒక వ్యక్తి దొంగల చేతికి గురై, దోపిడికి గురై, అతని దెబ్బలకు గురై ఒక చోట పడి ఉన్నాడు త్రోవ ప్రక్కన. ఇప్పుడు ఆ త్రోవలో ఒక యాజకుడు వచ్చాడు, చూశాడు, ఇప్పుడు మనకు సమయం లేదు, ఈ సంగతి మనకెందుకు అని వెళ్ళిపోయాడు. తర్వాత లేవీడు వచ్చాడు, అమ్మో మా ధర్మశాస్త్ర యాజకుడు వెళ్ళిపోయాడు, ముందు ఆయన కంటే ముందు నేను వెళ్ళాలి, ఆయన నన్ను పిలిచాడంటే మళ్ళీ నాకు చాలా పనులు ఉన్నాయి, అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ సంగతి మనకు అవసరం లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. సరే మూడోసారి ఒక సమరయుడు వచ్చాడు. అతను వచ్చి ఈ గాయపడినటువంటి వ్యక్తిని చూసి జాగ్రత్తగా అతని దగ్గర ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని, తన దగ్గర ఉన్నటువంటి నూనెను వాడి అతను కొంచెం ఉపశమనం కలుగు చేసి తనని తన రథం మీద ఎక్కించుకొని తన వాహనం మీద పూటకూల వాని ఇంట్లో విడిచిపెట్టాడు. అతనికి కావలసినటువంటి వాటన్నిటినీ ఇతడు సమకూర్చాడు. ఇప్పుడు చెప్పు, ఆ బలహీనముగా దెబ్బలు తగిలినటువంటి నిరాధారుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించింది ఎవరు? యాజకుడా కాదు, లేవీడా కాదు, మరి ఎవరు? ఆ సమరయుడే. ఆ మంచి క్రియ చేసినటువంటి ఆ సమరయుడు మంచి సమరయుడుగా పేరు పొందాడు. ఇదే తోటివారిని ప్రేమించడం అంటే. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించడం అంటే
ఎదుటి వాళ్ళ కష్టాల్లో ఉంటే ఆనందిస్తా, ఎదుటి వాళ్ళ బాధలో ఉంటే సంతోషిస్తా, ఇట్లాగే జరగాలి, వాళ్ళు అలాగే పాడైపోవాలి, వాళ్ళు అలాగే నాశనం అయిపోవాలి, మాకే ఎదురు తిరుగుతారా, మా దగ్గరికి వస్తారా, మాతో పాటే ఉంటారా అని బుద్ధిహీనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వారిలో ప్రేమ లేనట్లే. ఇంకా యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడని చెప్తున్నాడు. వారు వెలుగులో లేరు, క్రీస్తు వెలుగులోకి ఇంకా రానే లేదు. ఎంత గొప్పగా పేరు పొంది ఉన్నప్పటికీ, ఎన్ని ఆడంబరాలు ఉన్నప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగినప్పటికీ, ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ, మంచి సంఘ పెద్ద అయినప్పటికీ, సంఘ కాపరైనప్పటికీ, నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు అంటుంది వాక్యం. ప్రేమించలేని వాడివి ఇక ప్రేమ గురించి ఏం ప్రకటిస్తావు? ప్రతిదీ అనుభవపూర్వకంగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అనుభవం లేకుండా దేన్ని ఇవ్వడు ప్రభు. ఖచ్చితంగా ప్రభు అనుభవంలోకి నడిపించే ఇస్తాడు, అది ఎవరినైనా సరే. అబ్రహామును అనుభవంలో నడిపించాడు ప్రయాణంలో, మోషేను అనుభవంలో నడిపించాడు, దావీదును అనుభవంలో నడిపించాడు, యోసేపును అనుభవంలో నడిపించారు. ఈ అనుభవంలో వారికి చాలా సమయం పట్టింది. కొందరికి సంవత్సరాలు, కొందరికి 25 సంవత్సరాలు, కొందరికి 30 సంవత్సరాలు, కొందరికి 13 సంవత్సరాలు, సంవత్సరాలు పడుతూనే ఉంది అనుభవం. ఈ అనుభవం వస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడతారు. ఆ ప్రేమను చూపించకపోతే కనుక ప్రేమను ప్రకటించడం అనేది ఎంతో బుద్ధిహీనంగా ఉంటుంది, అజ్ఞానంగా ఉంటుంది. తినడానికి ఆహారం లేదు కానీ నేను ఈరోజు కడుపు నిండా తిన్నాను, మా ఇంట్లో బిర్యానీ ఉండాం, మేము ఫ్రైలు తిన్నాం, నాన్ వెజ్ ఫ్రై, నాన్ వెజ్ సూపు అని అన్ని పేర్లు చెప్పి, ఆ స్వీట్ పేరు, ఈ స్వీట్ పేరు, అన్ని పేర్లు చెప్పి మేము అలా ఉన్నామని చెప్తే ఏమైనా ఉపయోగం ఉండిద్దండి? వేషధారి అని వాక్యం చెప్తుంది అటువంటి వారిని. ప్రభువు కూడా అంటారు సామెత గ్రంథంలో పరిశుద్ధాత్మను రాయించినటువంటి మాట, ఏమీ లేకపోయినా సరే అన్నీ ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వేషధారణ, ప్రేమ ప్రేమించలేరు కానీ దేవుని ప్రేమను గురించి ప్రకటిస్తారు వేషధారణ. ఈ వేషధారణ ఉన్నవాడు పరలోకానికి గుమ్మం కూడా అడుగు పెట్టలేరు, ఆ డోర్ కూడా తాకలేరు. ఆ పాతాళంలో నరకంలోకి త్రోయబడి ఆ వేదన అనుభవించవలసిందే. కారణం, ప్రేమ లోపం లేకుండా ఏ విధంగా ప్రేమను గురించి ప్రకటించగలరు? ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను, ప్రేమ అంటే ప్రభువే, ప్రేమ స్వరూపి. ఆయన మనలో ఉంటేనే మనం ఎదుటి వాళ్ళని ప్రేమించగలం, ఆయన మనలో లేకపోతే ఎదుటి వాళ్ళని ప్రేమించలేం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళలో దేవుడు లేడు. మీరెవరినైనా ద్వేషిస్తున్నారు అంటే కనుక మీలో కూడా దేవుడు లేడు. ప్రతి వారిని ప్రేమించే తత్వం ప్రభు యొక్క గుణం. ఆ లక్షణం ఉంటేనే క్రైస్తవులు ప్రభువును ప్రేమించేవారే ఇతరులను ప్రేమించగలుగుతారు. నిలుగు గీత ఎప్పుడైతే ఉండిద్దో ఖచ్చితంగా అడ్డం గీత పడుతుంది. దేవునికి మనిషికి మధ్య ప్రేమ ఎప్పుడైతే కరెక్ట్గా సరిగా ఉంటుందో, మనిషికి మనిషికి మధ్య ప్రేమ కరెక్ట్గా ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. దేవుని ప్రేమించలేని వాడు మనిషిని ప్రేమించలేడు. ఇంకా వాక్యం సెలవిస్తుంది, ఎదుటి ఉన్నటువంటి నీ సహోదరుని ప్రేమించకపోతే, కనిపించే నీ సహోదరుని ప్రేమించకపోతే, అసలు కనిపించని దేవుణ్ణి వెలగ ప్రేమిస్తావు? అందుకే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభు అయితే ప్రేమను గురించి ఒక చిన్న ఉపమానాన్ని చెప్పారు, మంచి సమరీడి యొక్క ఉపమానం ద్వారా. అయితే పాత నిబంధనలో ప్రేమించడం గురించి ఏమని ఉన్నది? మోషే ద్వారా దేవుడు ఏం పలికించాడు? ఆ విషయాలు మనం చూస్తాం. లేవీకాండం 19:11 మనం చూస్తాం. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలివాణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వాణ్ణి తిట్టకూడదు, గుడ్డి వాణి ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువాని తీర్పు తీర్చవలను,
నీ ప్రజలలో కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతికీడ చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. చూసారా మనకి లేవీ కాండంలో ఎంత లోతుగా రాయబడి ఉన్నదో. కేవలం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనేటువంటి విషయంలో ఎంత సారము దాగి ఉన్నది. నేను మనం గుర్తించాల్సింది, చాలా వరకు దేవుని వాక్యాన్ని చదవకపోవట చేత, దేవుని సత్యమును ఎరుగకపోవట చేత కనులు మూయబడిన వారుగా గుడ్డి క్రైస్తవులకు నడుస్తూ ఉంటారు. కారణం, దాన్ని ప్రకటించేవారు లేరు, దాన్ని వినాలని ఆసక్తి కలిగిన వారు లేరు. నవ్విస్తే నవ్వడానికి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కథలు చెప్తూ ఉంటే ఆలకించడానికి వేగిర పడుతూ ఉంటారు. కానీ సత్యం ప్రకటిస్తూ ఉండగా దాన్ని ఆలకించడానికి వారికి సమయం దొరకదు, వారికి ఆసక్తి రానే రాదు. కానీ ప్రభువు చెప్తున్నారు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎంత లోతుగా ప్రతి వారి యొద్దకు వచ్చి ఇది నీ పని ఇలా ఉండాలి అని ఎదుటికి వచ్చి చెప్తున్నట్టుగా ఉంటుంది. ఈ మాటలన్నీ దొంగిలించకూడదు, ఇది తెలుసు మనకి, బొంకకూడదు. మరి ఇది అంటే తప్పును దాచిపెట్టడానికి బొంకుతూ ఉంటారు. అలా జరిగింది, ఏమైనా చేసిందంటే నేను కాదండి, అది వాళ్ళు చేస్తున్నప్పుడు నేను మరి అక్కడ పక్కన ఉన్నా కానీ నేను చూడలేదండి, అంత చేసింది ఇల్లే. కానీ బొంకుతూ ఉంటారు, తప్పును ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా, దాన్ని పరిస్థితిని తప్పించడానికి అబద్ధం ఆడుతూ బొంకుతూ ఉంటారు. ఇంకా అబద్ధం అనేది ఆడకూడదు, మరియు దేవుని నామంలో అబద్ధ ప్రమాణం చేయకూడదు. ఎదుగో నాకు దేవుడు చెప్పాడు, ఇగో నీకు అది చేస్తున్నాడు, దేవుడు నీకు ఇది చేస్తున్నాడు అంటారు. అంతా ఉత్తిదే, దేవుడు వీళ్ళకి చెప్పలా, అన్నీ అబద్ధాలే, అబద్ధపు ప్రమాణాలు దేవుడు చెప్తున్నాడు అని. చివరికి చూస్తే వారి యొక్క దశ ఇంకా హీనంగా అయిపోతూ ఉంటుంది. కారణం, ప్రభువు చెప్పిన మాట కదా అది, దేవుడు చెప్పడని వీళ్ళు భ్రమపరుస్తూ వారి దగ్గర లాభాన్ని ఆపేక్షిస్తూ వారిని తిన్నన త్రోవ నుంచి తప్పించి గుడ్డి త్రోవలకు నడిపిస్తూ ఉంటారు. వారు అణచివేయబడుతూ ఉంటారు, వీరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కానరక నరకానికి పోతూ ఉంటారు. కనుక దేవుని నామంలో అబద్ధపు ప్రమాణము చేయకూడదు, మరియు దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. వ్యర్థంగా మాట్లాడకూడదు, సరదాగా మాట్లాడకూడదు, ఏదో వ్యంగ్యంగా మాట్లాడకూడదు. ఇంకా నీ పొరుగు వారిని హింసింపకూడదు. కావాలని వారిని కోపం తెప్పించే విధంగా, వారికి నష్టం కలిగే విధంగా, వారికి బాధ కలిగే విధంగా హింసకు గురి చేయకూడదు, వారిని బాధ పెట్టకూడదు. నీ పొరుగు వారిని దోచుకొనకూడదు. ఇంకా కూలివాని కూలి మరునాటికి నీ దగ్గర ఉంచుకోకూడదు. పని చేయించుకునే యజమానులు జీతం వారి దగ్గర పనిచేసినటువంటి దోసలకు ఏనాటికి ఆనాడు ఇచ్చి వేరైన వాక్యం చెప్తుంది. మీరు జీతం ఇచ్చేటప్పుడు సరిగ్గా సకాలంలో చెల్లించాలి. చెల్లించకపోతే ప్రభు అంటున్నారు, నువ్వు నీ స్నేహితుని, నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావని. ఇంకా చెవిటి వాడిని తిట్టకూడదు. చెవిటివాడని తిడుతున్నావా? గుడ్డివాడికి అడ్డం వేయకూడదు. గుడ్డివాడని అపహాస్యం చేస్తున్నావా? అంగవైకల్యం ఉందని వాళ్ళతో అపహాస్యంగా మాట్లాడుతున్నావా? వాళ్ళని అణిచివేయడానికి, నువ్వు నవ్వుకోవడానికి, నీ చుట్టూ ఉన్నవారి దగ్గర మంచి పేరు పొందుకోవడానికి, గొప్పవాడని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ సహోదరుని ప్రేమించిన ఎడల నువ్వు దేవుని రాజ్యానికి వారసుని కాలేవు. భేదవాడని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. ఎందుకంటే గొప్పవాడు కదా అభిమానం చూపిస్తూ ఉంటారు. ప్రభు అంటున్నారు, భేద లేదు, ధనిక లేదు, ఇద్దరిని ఏకరీతిగా నువ్వు చూడాలి. సేవకులు కానీ, సంఘంలో ఉన్నవారు కానీ, సంఘ పెద్దలు కానీ, ఎవరైనా సరే ప్రతి వారు అందరితో ఒకే విధమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. డబ్బు ఉన్నవారికి కుర్చీలేసి, డబ్బు లేని వారికి పక్కన కింద కూర్చో అని చెప్తూ ఉంటే నువ్వు వ్యత్యాసం చూపిస్తున్న వాడివి, దేవుని దగ్గర నువ్వు పక్షపాతిగా ఉన్నావు అని యాకోబు భక్తుడు కూడా చెప్తూ ఉంటాడు. కనుక భేద లేదు, ధనిక లేదు, అందరి ఎదుట ఒకటే ప్రేమను మనం కలిగి ఉండాలి. మరియు కొండాలు చెప్పుకుంటూ అటు ఇటు తిరగకూడదు. వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర, కుటుంబంలో తినగా కూర్చోరు. ఇంట్లో భార్యని భర్తను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, తిరుగుతూ ఉంటారు అటు ఇటు. లేదా కుటుంబాన్ని పట్టించుకోడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా సరే కొండెమలు చెప్పుకుంటూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ముచ్చట్లు చెప్పుకుంటూ కుటుంబ బాధ్యతను పక్కన పెట్టి తిరుగుతూ ఉంటే తిరగకూడదు, ఆగాలని ప్రభువు చెప్తున్నారు. మరియు
నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, మరియు పగ పెట్టుకొనకూడదు, మరియు నీ పొరుగు వారిని పాపం నీ మీదకి రాకున్నట్లు నువ్వు తప్పు చేస్తంటే చెప్పు, ఇది తప్పిదం ఇలా చేయకూడదు అని ఒక మాట చెప్పు. తెలుసుకుంటే బాగుపడతారు, సరిచేయబడతారు, పరలోకానికి వారసులుగా మార్చబడతారు, దాన్ని బట్టి బహుమానం నీకు కలుగుతుంది. ఒకవేళ గద్దించకపోతే, తప్పు వాళ్ళు చేస్తానని తెలిసి కూడా చెప్పకపోతే, మేలైన దానిని ఎరిగి అలాగూ చేయకుండా వానికి శ్రమ కలుగును, పాపము కలుగునని వాక్యం సెలవిస్తుంది. కనుక నిన్ను వారిని పొరుగు అని ప్రేమించడం అంటే వీటన్నిటిని మనం జాగ్రత్తగా అనుసరిస్తూ ఉండాలి. ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు, ఎవరిని దూషించకూడదు. కుంటివాడైనా, గుడ్డివాడైనా, మోగవాడైనా, చెవిటివాడైనా ఒక విధంగానే ప్రేమించాలి. అందరినీ ఏకరీతిగా ప్రేమించాలి. ఎవరి మీద దుర్భాషలాడక, ఎవరి మీద నిందలు మోపక, హింసింపక, సమాధానంగా దేవుని ప్రేమను కనపరచాలి. కనుక ఈ రెండు ఆజ్ఞలు పాటించినప్పుడే దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. మరియు ఈ రెండు ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రమునకు మరియు ప్రవక్తలకు ఆధారమై ఉన్నది. ఈ రెండు లేకుండా ధర్మశాస్త్రం లేదు, ప్రవక్తలు లేనేలేరు. నిజమైనటువంటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్తలైనా, దేవుని సేవకులైనా, అభిషక్తులైనా, ధర్మశాస్త్రం వాక్యమైనా ప్రేమతోనే నిగూఢమైనది. గల్తీయుల రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం, అపొస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవాలనేటువంటి ఒక్క మాటతో ధర్మశాస్త్రం అంతా నిగూఢమై ఉందని చెప్తున్నాడు. కనుక ప్రతి వారం మన తోటి వాళ్ళని ప్రేమిస్తాం. కుటుంబంలో అత్త కోడలను ప్రేమించలేదు, కోడలు అత్తను ప్రేమించలేదు, కొడుకు తల్లిదండ్రులు ప్రేమించలేడు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించలేరు, ఇంటి పక్కన వాడిని ప్రేమించలేరు, పొరుగు వాడిని ప్రేమించలేరు, ఈ సంఘ కాపరు ఆ సంఘ కాపను ప్రేమించలేడు, ఆ సంఘ కాపరు ఈ సంఘ కాపను ప్రేమించలేడు, ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఆ సంఘంలో ప్రేమించరు, ఆ సంఘంలో ఉన్న ఈ సంఘంలో ప్రేమించరు. ప్రేమ లేనిటువంటి గుడ్డి త్రోవలకి, గుడ్డి క్రైస్తవ్యంలోకి సాతాను వారిని చక్కగా నడిపిస్తున్నాడు. కనుక నేడు మనం ప్రతి వారిని ఏకరీతిగా ప్రేమిస్తాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో ఇదికట్టు ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కళ్ళు ముసరితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువే, వాక్యాన్ని ప్రతిబింబం కృపతో జ్ఞాపకం చేసుకోండి. నేను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆరాధించాలని, ప్రేమించాలని, మరియు మా తోటి వారిని ఇరుగు పొరుగు అని ప్రేమించాలని మీరు ఎంత స్పష్టంగా సెలవిచ్చారు. వాక్యమైన వారందరూ కూడా రెండు ఆజ్ఞలు పటిష్టంగా పాటించినట్టుగా, అవలంబించినట్లుగా, మీ రాజ్యానికి వారసులుగా మార్చబడినట్టుగా కృప దయచేసి ఇంకనూ ఈ ప్రార్థన టీవీ పరిచయం వాళ్ళని, ఈ స్టూడియో వాళ్ళని, ఇంకనూ ప్రభా ఈ యొక్క పరిచయంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అయ్యా, ఇక ది ఫారెస్ట్ ఫెలోషిప్ పరిచయలో సహవాసంలో ఉన్న వారందరినీ ప్రభా అయ్యా నీ పరిచయ కొరకు అడుగు వేస్తున్న వారందరినీ కూడా దీవించమని, ప్రతి వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను దయచేయమని, ఇక్కడ అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధుడని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.